Hi friends, welcome to Sree Views. Please subscribe the button and press the bell icon. రియల్ గా ఈసారి డైరెక్టర్ శ్రీపద గారికి బిగ్ థ్యాంక్ యూ చెప్పాలండి. ప్రతి ఒక్కరూ రియల్ గా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. మనకి ఫ్రైడే రోజు టెలికాస్ట్ అవబోతున్న రెండు బిగ్గెస్ట్ థింగ్స్ కి డైరెక్ట్ చేసింది మనకి డైరెక్టర్ శ్రీపద గారు అండి. అటు ఎక్స్ట్రా జబర్దస్త్ టెలికాస్ట్ అవబోతుంది, దాన్ని డైరెక్ట్ చేసింది మనకి శ్రీపద గారు. అండ్ ఆ రోజు టెలికాస్ట్ అయ్యే ఈవెంట్ ఊరిలో వినాయకుడు తగ్గేదేలే ఈవెంట్ ని కూడా డైరెక్ట్ చేసింది డైరెక్టర్ శ్రీపద గారు అండి. ఆ రోజు మనకి రెండు బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న రెండు బిగ్గెస్ట్ వాటిని డైరెక్ట్ చేసిన శ్రీపద గారి గురించి రియల్ గా స్పెషల్ గా మెన్షన్ చేయాలి మనం. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అండి. అండ్ ప్రజెంట్ మనకి ఊరిలో వినాయకుడు వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. మనకి నిన్న నుంచి అఫీషియల్గా ఎడిటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం రేపటితో మనకి ఫైనల్ అవుట్పుట్ ఊరిలో వినాయకుడు తగ్గేదేలే ఈవెంట్ ఫైనల్ కాపీ రెడీ అయ్యి మనకి టీవీస్కి రిలీజ్ అయిపోయింది. సో వన్స్ టీవీస్కి రీచ్ అయినాక మనకి సెప్టెంబర్ 10 మార్నింగ్ 9 AM ఈవెంట్ అనేది అఫీషియల్గా టీవీలో టెలికాస్ట్ అవుతుంది అండి. రియల్గా డైరెక్టర్ శ్రీపద గారు అయితే డే నెట్ కష్టపడుతున్నారు. ప్రజెంట్ అయితే ఎక్స్ట్రానరీ అవుట్పుట్ అయితే డిజైన్ అవుతుంది ఫైనల్ కాపీకి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీపద గారు, ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మనకి ఈవెంట్ మేకింగ్ ఎలా జరిగింది అని చెప్పి చాలామందికి ఒక బిగ్గెస్ట్ థింగ్ అయితే ఉంటుంది, బిగ్గెస్ట్ డౌట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇండోర్ సెట్ అవుట్డోర్ సెట్ ఇండోర్ సెట్ రెండింటినీ మిక్స్ చేసి మనకి ఈవెంట్ అనేది చూపిస్తున్నారు. సో ఇండోర్ సెట్ స్టార్ట్ చేసే ముందే మనకి అవుట్డోర్లో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేస్తారండి. మనకి ఒక షాపింగ్ మాల్లో హైపరాది గారు కానీ ఆటో రామప్రసాద్ గారు చేసిన ఆ ఎక్స్పెరిమెంట్ కానీ, అండ్ బయట మనకి ప్రతి ఒక్క హోమ్కి వెళ్ళి విర్చువల్ వినాయక చవితి స్పెషల్ సుధీర్ గారు రష్మి గారు ప్రతి ఒక్క హోమ్కి వెళ్ళి షూట్ చేసిన విధానం కానీ, అండ్ బయట వర్ష గారు ఇమాన్యువల్ గారు అడుక్కునే క్యారెక్టర్స్ రోడ్ మీద చేసిన దాన్ని కానీ, అండ్ బయట మనకి చందాస్ కోసం కానీ, అండ్ బయట మనకి లడ్డు వేలంపాట కానీ, సో వీటన్నిటిని ఏవైతే అవుట్డోర్లో షూట్ చేశారో వాటన్నిటిని ఫస్ట్ డైరెక్టర్ శ్రీపద గారు వాళ్ళ టీంతో షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారండి. మనకి యాక్చువల్గా ఆన్ ది స్పాట్ వాళ్ళు ఒక టాస్క్ అనుకొని బయటికి వెళ్ళి చెయ్యి అన్నప్పుడు అప్పుడు ఆన్ ది స్పాట్ వాళ్ళు వెళ్ళరు. ఆల్రెడీ దాని షూటింగ్ని కంప్లీట్ చేసుకున్న దాన్ని మనకి ఈవెంట్లో టెలికాస్ట్ చేస్తారు ఆన్ టైం. అంటే అక్కడ వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఆన్ టైం చూస్తూ ఉంటారు. ఎవరైతే ఆ షూటింగ్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందుకే అక్కడ చూసిన ప్రతి ఒక్కరు చాలా ఫ్రెష్గా చాలా సర్ప్రైజింగ్గా థ్రిల్ అవుతూ ఉంటారు. ఎక్సెప్ట్ ఇమాన్యువల్ గారు వర్ష గారి స్కిట్ తీసుకున్నట్లయితే, అంటే బయట అడుక్కునే క్యారెక్టర్ తీసుకున్నట్లయితే, సో వాళ్ళకి తప్ప రిమైనింగ్ అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. సో అలా మనకి ఈవెంట్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తూ ఉంటారు. అంటే అవుట్డోర్ షూట్స్లలో లాంగ్ షూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా టేకప్ తీసుకోవాలి, అండ్ సరౌండింగ్స్ మనకి స్టూడియోస్ కానీ సరౌండింగ్స్లో జరిగే వాటిని ఎలా టేకప్ తీసుకోవాలి, వేటిని ఎలా టేకప్ తీసుకోవాలి అని చెప్పేసి సపరేట్గా అనుకుంటూ ఉంటారు. అండ్ ఏమైనా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నా వాటిని కూడా మనకి సపరేట్గా షూట్ చేయడానికి కొన్ని అయితే ట్రై చేస్తారు, కొన్ని ఆన్ ది స్పాట్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తారు. సో వన్స్ అవుట్డోర్ షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి అంటే ఇండోర్ షూట్కి వచ్చేసరికి మార్నింగ్ నుంచి నైట్ లోపు ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంటైర్ డైరెక్టర్ శ్రీపద గారి డైరెక్షనల్ టీమ్ కానీ, కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్గా ఉన్న ప్రతి ఒక్క క్రూ అనేది కష్టపడుతూ ఉంటారండి. రియల్గా వాళ్ళ హార్డ్ వర్కే ప్రజెంట్ ఆ రోజు ఫెస్టివల్ రోజు మనందరం ఎంటర్టైన్మెంట్ అయ్యే బ్యూటిఫుల్ ఈవెంట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. రియల్గా ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ డైరెక్టర్ శ్రీపద గారి టీం గురించి చెప్పాలండి. శ్రీపద గారు ఏదైతే విజన్ అనుకుంటున్నారో దాన్ని ప్రతి ఒక్కటి 100% మనకి అవుట్పుట్ ఇస్తున్న ఎంటైర్ టీంకి రియల్గా స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీపద గారు. అండ్ ఈవెంట్ మనకి ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఆ 2 hours 50 minutes ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంత బిగ్గెస్ట్ ఈవెంట్ డిజైన్ చేయాలంటే అది నాటే సింపుల్ థింగ్ అండి. ఇంత బిగ్గెస్ట్ స్టార్ క్రూతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఈవెంట్లో ఉపడే ప్రతి ఒక్కరు బిగ్గెస్ట్ స్టార్స్, వాళ్ళందరినీ ఒకటి చేసి ఈవెంట్ చేయాలన్నా అది చాలా అంటే చాలా కష్టం. దాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా 100కి ది బెస్ట్ పర్సంటేజ్ని మనకి ఇచ్చిన డైరెక్టర్ శ్రీపద గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ రెడీ ఫర్ దట్ ఫ్రైడే బిగ్గెస్ట్ ఈవెంట్స్ టెలికాస్ట్ అవబోతున్నాయి, బిగ్గెస్ట్ షోస్ టెలికాస్ట్ అవుతున్నాయి. సో చూసి ఎంటర్టైన్మెంట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరైనా సపోర్ట్. ప్లీజ్ షోలో లైక్ బటన్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.